हाई फ्रेंड्स एला ई हॉप मेरंद बेनकना फ्रेंड्स एवरते आंध्र प्रदेश ग्रामीण विकास बैंक सेविंग अकाउंट ओपन चुस्काली अट्को वीडियो मैसमें वीडियो ने एंड दाका चूसेंडी वीडियो नेन आंध्र प्रदेश ग्रामीण विकास बैंक सेविंग अकाउंट इला इंटनी ఆన్లైన్ ద్వారా మొబైల్ ఫోన్తో ఏ విధంగా ఓపెన్ చేసుకోవాలనేది కంప్లీట్ ప్రాసెస్ ఈ వీడియోలో మీకు చెప్తాను. అవును ఫ్రెండ్స్, మీరు బ్రాంచ్ కూడా వెళ్లకుండానే ఇలా ఇంట్లో కూర్చొని అకౌంట్ని అయితే ఓపెన్ చేసుకోవచ్చు అన్నమాట విత్ వీడియో కాల్ ద్వారా. ఓకేనా? సో వీడియో కాల్ అనేది కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది, అప్పుడే కేవైసీ అనేది కంప్లీట్ అయితే అయిపోయి సో మీకు అకౌంట్ నంబరు, సిఐఎఫ్ నంబరు, అలాగే ఐఎఫ్సి కోడ్ కూడా రావడం అయితే జరుగుతుంది అనమాట వితిన్ 10 మినిట్స్లోనే. ఓకేనా? వీడియో కాల్ కంప్లీట్ చేసుకున్న 10 మినిట్స్లోనే మీకు ఇవన్నీ రావడం అయితే జరుగుతుంది అనమాట. అండ్ మీకు 15 to 20 డేస్లోగా ఫ్రీగా ఏటీఎం కార్డ్, డెబిట్ కార్డు కూడా పోస్ట్లో మీ ఇంటికి రావడం అయితే జరుగుతుంది. అండ్ మీరు ఏపీజీబీబీ మొబైల్ బ్యాంకింగ్ రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? అండ్ పాస్బుక్, పాస్బుక్ కోసం మీరు ఎక్కడైతే ఏ బ్రాంచ్ని అయితే మీరు సెలెక్ట్ చేసుకున్నారో ఆ బ్రాంచ్కి మీరు వెళ్ళాలి. ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ తీసుకొని వెళ్తే కనుక వితిన్ 1 డేలోనే పాస్బుక్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. ఓకేనా? సో ఏ విధంగా ఓపెన్ చేసుకోవాలనేది కంప్లీట్ ప్రాసెస్ ఈ వీడియోలో మీకు చెప్తాను. అండ్ దాకా చూసేయండి, అండ్ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే నాకు మోటివేషన్ ఉంటుంది. షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కన రెండు బెల్ సింబల్ పెట్టి ట్యాప్ చేసి ఆల్ నోటిఫికేషన్లో పెట్టుకోండి. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా టాపిక్లకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ మొబైల్ ఫోన్లో ప్లేస్టోర్ను ఓపెన్ చేసుకోండి. సెర్చ్ బార్లో మీరు దిశ ఏపీజీవీబీ అని చెప్పేసి సెర్చ్ చేయాలి. ఓకేనా? సెర్చ్ చేయగానే మీకు యాప్ అనేది ఈ విధంగా ఓపెన్ అయితే అవుతుందన్నమాట, దిశ ఏపీజీవీబీ అని చెప్పేసి. సో దీన్ని మీరు ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేయాలి. ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా ఓపెన్ అయితే అవుతుంది. టర్మ్స్ అండ్ కండిషన్ పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అయితే అవుతుంది. కింద మీకు ఐ హ్యావ్ రీడ్ అండ్ అగ్రీ టు ద టర్మ్స్ అండ్ కండిషన్ అని చెప్పేస్తుంది కదా, దానిపై మీరు టిక్ మార్క్ పెట్టుకొని ఐ అగ్రీపై క్లిక్ చేసుకోవాలి. తర్వాత మీకు పర్మిషన్స్ అడుగుతుంది. పర్మిషన్ అన్నీ కూడా మీరు అలౌ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇంకోసారి ఐ అగ్రీపై క్లిక్ చేసుకోండి. తర్వాత మీకు డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ అని చెప్పేసి నెక్స్ట్ పేజ్ ఈ విధంగా ఓపెన్ అయితే అవుతుంది. సో ఇక్కడ మీకు ఇన్స్టా సేవింగ్ అకౌంట్ని ఓపెన్ చేసుకుంటే దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ చూపిస్తూ ఉంటుంది. డిజిటల్ సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటే దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ని ఇక్కడ మీకు చూపిస్తూ ఉంటుంది అనమాట. ఓకేనా? అండ్ తర్వాత మీరు సింపుల్గా ఓకేపై క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ పేజ్ మీకు ఈ విధంగా ఓపెన్ అయితే అవుతుంది అనమాట, వెల్కమ్ అని చెప్పేసి. ఇక్కడ మీరు ఫస్ట్ ఆప్షన్ ఐ నీడ్ ఏ న్యూ బ్యాంక్ అకౌంట్ అని చెప్పేసి ఉంది కదా, దానిపై క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ మీకు మీ మొబైల్ నెంబర్ని అడుగుతుంది. సో ఇక్కడ మీరు మీ మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ మీరు ఇచ్చే మొబైల్ నెంబర్ అనేది అకౌంట్కి అనేది లింక్ కావడం అయితే జరుగుతుంది అనమాట. మొబైల్ నెంబర్ని ఎంటర్ చేసుకున్న తర్వాత సింపుల్గా సబ్మిట్పై క్లిక్ చేసుకోవాలి. సబ్మిట్పై క్లిక్ చేయగానే మీరు ఇచ్చిన మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అనేది రావడం అయితే జరుగుతుంది. ఆ ఓటీపీని మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఓటీపీని ఎంటర్ చేసుకున్న తర్వాత ఏరో మార్క్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ పేజ్ మీకు వెరిఫికేషన్ మెథడ్స్ అని చెప్పేసి పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అయితే అవుతుంది. సో ఇక్కడ మీకు 2 ఆప్షన్స్ కనిపిస్తూ ఉంటాయి, కంటిన్యూ విత్ డిజిటల్ సేవింగ్స్ అకౌంట్, కంటిన్యూ విత్ ఇన్స్టా సేవింగ్స్ అకౌంట్ అని చెప్పేసి. సో ఇక్కడ మీరు ఫస్ట్ ఆప్షన్ కంటిన్యూ విత్ డిజిటల్ సేవింగ్స్ అకౌంట్పై క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ మీకు ఈ విధంగా డిజిటల్ సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటే దానికి ఉన్న ఫ్యూచర్స్ చూపిస్తూ ఉంటుంది, చూసుకోవచ్చు. ఓకేనా? కింద మీకు ఇన్స్టా సేవింగ్స్ అకౌంట్ ఫ్యూచర్ చూపిస్తూ ఉంటుంది. నా సజెషన్ ఏంటంటే కనుక డిజిటల్ సేవింగ్ అకౌంట్ని అయితే ఓపెన్ చేసుకోండి. అండ్ తర్వాత మీరు ఓకేపై క్లిక్ చేసుకోవాలి. ఓకేపై క్లిక్ చేయగానే నెక్స్ట్ పేజ్ మీకు ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు కంటిన్యూ విత్ ఆధార్పై క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ మీకు బ్రాంచ్ సెలెక్షన్ అని చెప్పేసి పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అయితే అవుతుంది అనమాట. సో ఇక్కడొచ్చరికి మీరు ఎక్కడైతే ఓపెన్ చేసుకోవాలనుకుంటున్నారో బ్రాంచ్, మీ దగ్గరలో బ్రాంచ్ కావచ్చు లేకపోతే వేరే జిల్లాలో ఉన్న బ్రాంచ్ కావచ్చు. సో ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా? స్టేట్ సెలెక్ట్ చేసుకోండి, ఆంధ్ర, తెలంగాణ ఉంటుంది. సో మీరు ఆంధ్ర అయితే ఆంధ్రాని, తెలంగాణ అని తెలంగాణ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీరు డిస్ట్రిక్ట్, మండలం సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఆ మండలంలో ఉన్న బ్రాంచ్ని అయితే కింద మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సెలెక్ట్ చేసుకున్న తర్వాత సబ్మిట్పై క్లిక్ చేయండి. సబ్మిట్పై క్లిక్ చేయగానే నెక్స్ట్ మీకు మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయమంటుంది. సో ఇక్కడ మీరు మీ ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేసేయండి. ఎంటర్ చేసి సబ్మిట్పై క్లిక్ చేసుకోండి. సబ్మిట్పై క్లిక్ చేయగానే ఈ విధంగా పాపకు వస్తుంది, ఐ అగ్రీపై క్లిక్ చేయండి. తర్వాత మీకు ఆధార్ కార్డుకి రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్తో ఒక ఓటీపీ అనేది రావడం అయితే జరుగుతుంది. ఆ ఓటీపీని తెచ్చి ఇక్కడ మీరు ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఓటీపీని ఎంటర్ చేసి ఏరో మార్క్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ మీకు ఈ విధంగా డాక్యుమెంట్స్ అప్లోడ్ అని చెప్పేసి పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అయితే అవుతుంది. సో ఇక్కడ మీకు మీ ఆధార్ కార్డులోని ఫోటోని అయితే తీసుకుంటుంది. తర్వాత కింద మీరు ఒక వైట్ పేపర్ మీద సిగ్నేచర్ పెట్టి దాన్ని మీరు ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీకు ఆధార్ కార్డు ఫ్రంట్ ఫోటో అప్లోడ్ చేయాలి, ఆధార్ కార్డు బ్యాక్ ఫోటో అప్లోడ్ చేయాలి.
అండ్ కింద మీకు సెలెక్ట్ సెకండరీ ఐడి అని చెప్పేసి ఉంది కదా, అక్కడ మీరు పాన్ కార్డ్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత కింద మీరు పాన్ కార్డ్ నెంబర్ని ఎంటర్ చేసుకోవాలి అండ్ పాన్ కార్డ్ ఫోటోని కూడా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఓకేనా? సో మీరు ఈ విధంగా ఫోటో, సిగ్నేచర్, ఆధార్ కార్డు, పాన్ కార్డు అప్లోడ్ చేసుకున్న తర్వాత కింద మీకు నెక్స్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, నెక్స్ట్ పై క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ మీకు ఈ విధంగా మీరు సెలెక్ట్ చేసుకున్న బ్రాంచ్ని అయితే చూపిస్తూ ఉంటుంది అన్నమాట. తర్వాత మీకు టైటిల్ సెలెక్ట్ చేసుకోవాలి, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, జెండర్ ఇవన్నీ కూడా మీ ఆధార్ కార్డులో ఉన్న డీటెయిల్స్ని అయితే తీసుకోవడం జరుగుతుంది అన్నమాట. ఓకేనా? తర్వాత మీరు నెక్స్ట్ పై క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ పై క్లిక్ చేయగానే నెక్స్ట్ పేజ్ మీకు ఈ విధంగా ఓపెన్ అయితే అవుతుంది అన్నమాట. ఇక్కడ వచ్చేసరికి మీరు మీ మ్యారిటల్ స్టేటస్, మ్యారీడ్ అండ్ మ్యారీడ్ అని సెలెక్ట్ చేసుకోవాలి, మీ యొక్క ఆక్యుపేషన్ సెలెక్ట్ చేసుకోవాలి, మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సెలెక్ట్ చేసుకోవాలి, మీ యొక్క రిలీజియన్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మీరు మీ కేటగిరీ ఎస్టీనా, బీసీ, ఓసీ అనేది మీరు అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. ఓకేనా? సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ పై క్లిక్ చేయండి. నెక్స్ట్ పేజ్ మీకు ఈ విధంగా ఓపెన్ అయితే అవుతుంది. ఇక్కడ మీరు మీకు ఈమెయిల్ ఐడి ఇవ్వండి. తర్వాత మీరు పొలిటికల్కి సంబంధించిన పర్సన్ అయితే ఎస్ పై క్లిక్ చేసుకోండి, లేదంటే నో పై క్లిక్ చేసుకోండి. మీ మంత్లీ ఇన్కమ్ ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. తర్వాత నెట్వర్త్ని కూడా ఇక్కడ మీరు ఎంటర్ చేసుకోవాలి. మీరు ఇచ్చిన మొబైల్ నెంబర్ చూపిస్తూ ఉంటుంది. తర్వాత మీరు ఇచ్చిన ఆధార్ కార్డ్ నెంబర్ని అయితే చూపిస్తూ ఉంటుంది. తర్వాత మీరు సింపుల్గా నెక్స్ట్ పై క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ పేజ్ మీకు ఈ విధంగా మీకు అడ్రస్ని అయితే చూపిస్తుంటుంది, మీ ఆధార్ కార్డులోని అడ్రస్ని అయితే తీసుకుంటుంది. ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ ఇక్కడ మీరు మీ యొక్క స్టేట్ని సెలెక్ట్ చేసుకోవాలి, మీ దగ్గరలోని సిటీని ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. ఓకేనా? తర్వాత మీరు నెక్స్ట్ పై క్లిక్ చేయండి. నెక్స్ట్ పై క్లిక్ చేయగానే నెక్స్ట్ పేజ్ మీకు ఈ విధంగా కరెస్పాండెన్స్ అడ్రస్ అనేది చూపిస్తుంటుంది. పర్మనెంట్ అడ్రస్ అలాగే కరెస్పాండెన్స్ అడ్రస్ ఒకటే అనుకుంటే కనుక ఇక్కడ మీకు సేమ్ యాజ్ పర్మనెంట్ అడ్రస్ అని చెప్పేస్తుంది కదా, దాని టిక్ మార్క్ పెట్టుకోండి. తర్వాత మీరు నెక్స్ట్ పై క్లిక్ చేయండి. నెక్స్ట్ పేజ్ మీకు ఏ విధంగా ఓపెన్ అయితే అవుతుంది. అండ్ ఇక్కడ మీరు మీ యొక్క రిలేటివ్ సెలెక్ట్ చేసుకోవాలి, ఫాదరా మదరా అనేది సెలెక్ట్ చేసుకొని ఫాదర్ నేము, మదర్ నేము, నామినీ డీటెయిల్స్ కూడా ఇక్కడ మీరు ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా? నామినీ నేము, నామినీ అడ్రస్, నామినీ డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ కూడా మీరు ఈ పేజ్లోనే ఫిల్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా? సో వన్స్ మీరు ఫిల్అప్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ పై క్లిక్ చేయండి. నెక్స్ట్ పేజ్ మీకు ఈ విధంగా ఓపెన్ అయితే అవుతుంది. ఇక్కడ మీకు మొబైల్ బ్యాంకింగ్ టిక్ మార్క్ అయి ఉంటుంది. ఒకవేళ టిక్ మార్క్ లేనట్లయితే టిక్ మార్క్ పెట్టుకోండి, డెబిట్ కార్డ్ టిక్ మార్క్ పెట్టుకోండి. అండ్ తర్వాత మీరు వెరిఫై పై క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా? అండ్ వెరిఫై పై క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా ప్రివ్యూ అనేది చూపిస్తూ ఉంటుంది అనమాట. ఒకసారి చెక్ చేసుకోండి. ఫస్ట్ స్టెప్ నుంచి లాస్ట్ వరకు ఏదైతే మీరు ఫిల్ చేస్తారో, ఏదైతే మీరు ఎంటర్ చేస్తారో ఎవ్రీథింగ్ ఇక్కడ మీకు చూపిస్తూ ఉంటుంది అనమాట. ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా? సో మీరు కరెక్ట్గా ఉందని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత కింద మీకు సబ్మిట్ అని చెప్పేసి ఉంటుంది, దానిపై క్లిక్ చేసుకోండి. తర్వాత మీరు వీడియో కాల్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ పేజ్ మీకు ఈ విధంగా ఓపెన్ అయితే అవుతుంది. వీడియో కాల్పై క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ పేజ్ మీకు ఈ విధంగా ఓపెన్ అయితే అవుతుంది అనమాట. ఓకేనా? అండ్ ఇక్కడ మీకు వీడియో కాల్కి వెళ్ళే ముందు ఆధార్ కార్డు, పాన్ కార్డు ఒరిజినల్స్ రెడీగా పెట్టుకోవాలి. తర్వాత ఒక వైట్ పేపర్ మీద సిగ్నేచర్ పెట్టి రెడీగా పెట్టుకోవాలి. ఓకేనా? అండ్ ఇక్కడ మీకు క్లిక్ హియర్ టు స్టార్ట్ వీడియో కేవైసీ అని చెప్పేసి ఉంది కదా, దానిపై క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. క్లిక్ చేయగానే మీకు నెక్స్ట్ పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అయితే అవుతుంది. వెల్కమ్ టు వీడియో కేవైసీ ప్రాసెస్ అని చెప్పేసి సింపుల్గా స్టార్ట్ జర్నీపై క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ మీకు ఈ విధంగా ఇన్స్ట్రక్షన్స్ చూపిస్తూ ఉంటుంది. ఐఎమ్ రెడీపై క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ పేజ్లో మీకు కెమెరా పర్మిషన్, మైక్రోఫోన్ పర్మిషన్, లొకేషన్ పర్మిషన్ అడుగుతుంది అనమాట. వాటన్నిటిని కూడా మీరు ఎలో చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. అన్ని పర్మిషన్స్ ఇవ్వగానే మీకు ఈ విధంగా రైట్ మార్క్ అని చూపిస్తూ ఉంటుంది. తర్వాత మీకు ఈ విధంగా చూపిస్తూ ఉంటుంది అనమాట. ఓకేనా? నెక్స్ట్ మీకు చెక్ ఇంటర్నెట్ స్ట్రెంత్ అని చెప్పేసి చెక్ చేసుకోమంటుంది. మీకు ఇంటర్నెట్ స్ట్రెంత్ని ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా? అండ్ ఇంటర్నెట్ అనేది చాలా బాగుండాలన్నమాట. సో అప్పుడే మీకు వీడియో కాల్ అనేది బాగా వస్తుంది. అండ్ ఈ విధంగా మీకు ఇంటర్నెట్ని అయితే చెక్ చేసుకుంటుంది. నెక్స్ట్ మీకు ఈ విధంగా టైం అనేది నడుస్తూ ఉంటుంది. ఈ టైం అవ్వగానే వీడియో కాల్ అనేది కనెక్ట్ కావడం అయితే జరుగుతుంది బ్రాంచ్ మేనేజర్తో. ఓకేనా? వీడియో కాల్ కనెక్ట్ కాగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒక వెరిఫికేషన్ కోడ్ అనేది స్క్రీన్ మీద చూపిస్తారనమాట, దాన్ని మీరు చెప్పాల్సి ఉంటుంది. తర్వాత మీ పాన్ కార్డ్ని చూపించమంటారు, దాన్ని కూడా క్యాప్చర్ చేసుకుంటారనమాట. తర్వాత మీ ఫోటో తీసుకుంటారు, తర్వాత ఒక వైట్ పేపర్ మీద సిగ్నేచర్ చూపించమంటారు, సో దాన్ని కూడా క్యాప్చర్ చేసుకుంటారనమాట. ఓకేనా? సో ఇవన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా థ్యాంక్ యూ, ద వీడియో కాల్ హ్యాజ్ ఎండెడ్, వీ హ్యావ్ సక్సెస్ఫుల్లీ రికార్డెడ్ యువర్ ఇన్ఫర్మేషన్ చెప్పేసి ఈ విధంగా రావడం అయితే జరుగుతుందనమాట. సో అంతే ఫ్రెండ్స్. ఓకేనా? సో ఈ విధంగా మీరు వీడియో కాల్ అనేది కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. కంప్లీట్ చేసుకున్న 10 మినిట్స్లో మీరు ఇచ్చిన మొబైల్ నెంబర్కి మీ అకౌంట్ డీటెయిల్స్ అనేది రావడం అయితే జరుగుతుంది, లైక్ అకౌంట్ నంబరు, సిఐఎఫ్ నంబరు ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా? అండ్ ఆ విధంగా మెసేజ్ వచ్చిన తర్వాత ఇంకోసారి ఈ యొక్క యాప్ని అయితే ఓపెన్ చేసుకోండి, ఏపీజీవీబీ దిశ యాప్ని. ఇక్కడ కూడా మీకు అకౌంట్ క్రియేటెడ్ అని చెప్పేసి ఈ విధంగా సిఐఎఫ్ నంబరు, అకౌంట్ నంబరు, అకౌంట్ టైపు, డేట్ ఆఫ్ క్రియేషన్ ఈ విధంగా చూపిస్తూ ఉంటుంది అనమాట. ఓకేనా? సో దీన్ని మీరు స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోండి. ఇవి మీకు అకౌంట్ డీటెయిల్స్ అనమాట.
सो इध फ्रेंड्स विधा वीडियो काल कंप्लीट चयगाने वितिन 10 मिनट्स अकाउंट डीटेल्स अनेदी रावडम जरुगुतुंदी लाइक अकाउंट नंबर सीआईएफ नंबर आईएफएससी कोड अंड तर्वात एपीजीबीबी मोबाइल बैंकिंग रजिस्ट्रेशन चेसुकोवच्चु ऑलरेडी वीडियो चेसानु सो एंड स्क्रीन लो वीडियो इस्तानु अंड वितिन 15 टू 20 डेस लगा फ्रीगा एटीएम कार्ड कूडा वस्तुंदी पोस्ट लो इंटिकी ఐ హోప్ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను సో వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియో కలుసుకుందాం అందరికి బై బై డూ సపోర్ట్ ఫ్రెండ్స్